జయసుధ గారి గురించి చెప్పాలంటే, ఆవిడ మొదటి సినిమా జమున గారి కూతురుగా నటించిన, రెండో సినిమా మరి తమిళలో ఏమన్నా వేసిందో నాకు తెలియదు కానీ నేను చేశాను. తెలుగులో తిరుపతి అనే సినిమా, ఆ సినిమాలో మేము ఇద్దరం యాక్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత జ్యోతి సినిమాతో విపరీతమైన పేరు వచ్చింది. ఆ జ్యోతి సినిమా తీద్దాము అని అనుకున్నప్పుడు, అప్పుడు మేము లక్ష్మణ్ రేఖ అని ఒక సినిమా చేస్తున్నాం, క్రాంతి కుమార్ గారు అడిగారు ఎలా ఉందయ్యా అమ్మాయి అని. బాగుందండి, బాగా చేస్తుందండి అన్నాను నేను. సరే ఆయన వాళ్ళు ఆల్బమ్ ఇస్తారేమో కనుక్కో అన్నారు. సరే వాళ్ళు అడిగితే తీసుకున్నాడు సార్, అంతకంటే కావాల్సిందే ఉంది అని ఆల్బమ్ ఇచ్చాడు. ఆల్బమ్ తీసుకెళ్ళి క్రాంతి గారికి చూపించిన తర్వాత చాలా బాగుంది, మన క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా ఉంది అని చెప్పి జ్యోతి సినిమా, అంతకుముందు ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే జ్యోతి సినిమా ఒక ఎత్తు. ఒక చలాకి పిల్లలాగా, ఆ తండ్రికి తగ్గ కూతురులాగా అంత హుషారుగా ఉండే ఆ క్యారెక్టరు కొన్ని సందర్భాల్లో మరి గుమ్మడి గారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాకా చిన్నపిల్లలాగా ఉన్న ఆవిడ గుమ్మడి గారి భార్యగా రావటం, నేను అప్పుడు అమెరికా వెళ్ళి తిరిగి రావటం, నాకు తెలుసుకొని ఇదంతా కూడా ఎందుకు చేసామని అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితులు చేయాల్సింది వచ్చింది అని చెప్పి నన్ను నువ్వు పెళ్లి చేసుకోవని చెప్పి నాకు అత్తగారిగా కూర్చొని కన్యాదానం చేసింది ఆ సినిమాలో. తర్వాత ఇంచుమించుగా మా సినిమాల్లో చాలా సినిమాల్లో ఆవిడ హీరోయిన్ యాక్ట్ చేశారు. జయసుధ గారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. ఏదో పెద్ద మేకప్ వేయాలి, పూలు పెట్టాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు. షూటింగ్ జరుగుతుంటే ఎవరినైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అప్పట్లో ఈ లేవనుకోండి, వ్యానిటీ ఆ వ్యాన్స్ అవి లేవు, అందుకని మేకప్కి వెళ్ళి మేకప్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మార్చుకొని తిరిగి వచ్చాడు. ఒక పావుగంట అరగంట పట్టేది. జయసుధ గారు అయితే ఓ పక్కకి వెళ్ళిపోయి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని 5 నిమిషాలు వచ్చేది.